ఈ సందర్భంగా మీ మీడియా ద్వారా నేనేం చెప్పదలుచుకున్నానంటే ప్రజలకు కానీ మీకు కానీ, సార్ ఎవడు దొంగో దొంగనే చెప్పండి, ఎవడు లుచ్చానో లుచ్చానే చెప్పండి, ఎవడు మంచోడో మంచోడో అని చెప్పండి. నేనేం చెప్పదలుచుకున్నానంటే ప్రజలకి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని కులాలకి అన్ని మతాలకి మేము ఒక మాట చెప్తున్నా, ఏ కులం వాడు కూడా ఇంక్లూడింగ్ కమ్మ చంద్రబాబు అనేవాడికి ఓటు వేయవద్దు. అతను ఒక పెద్ద దొంగ, అబద్ధాల మనిషి, అవినీతి పరుడు, ఇంత కూడా విలువలు లేకుండా బతుకుతున్న మనిషి. ఎందుకంటే అన్ని కులాలు తిట్టారు చంద్రబాబు. ఎందుకు వేస్తారు మీరు? చంద్రబాబు గారికి ఎవరైనా ఓటు వేస్తే అది కమ్మ రాజ్యానికి ఓటేసినట్టే, కమ్మ కులానికి మాత్రమే ఓటేసినట్టు, కమ్మ దేశానికి మాత్రమే ఓటేసినట్టు. మరొకసారి మీరు పొరపాటున చంద్రబాబు ఓటేసి గెలిపించారో ఆంధ్రదేశం కమ్మ రాష్ట్రం అయిపోతుంది, నాశనం అయిపోతుంది ఆంధ్రదేశం. ఎగ్జాంపుల్ చెప్తా, నేను ఒకప్పుడు ఎమ్మెల్యే ఉంచున్నా చిలకలూరిపేటలో, మీకు తెలుసు, మీకు ఆల్రెడీ చెప్పా. ఒక అమ్మాయి ఏముంది, ఏమయ్యా మన తెలుగుదేశం వాళ్ళు ఏమన్నారంటే మరి చిరంజీవి గారికి ఓటేస్తే కాపులకు ఓటేసినట్టంట, కాపులు మన గెలవనీయనంటే వాళ్ళు గెలిస్తే. ఇలాగా చంద్రబాబు గారు పార్టీ ఇంజెక్ట్ చేసింది జనాల్ని, అంటే చిరంజీవి గారు నుంచి ఉంటే మీకు వ్యతిరేకంగా అది కాపుల పార్టీ, కాపులకు ఓటేయద్దు. అలాగే ఏ కులమైనా సరే ఎందుకు ఓటేయద్దు అంటున్నానంటే, ఏ కులాన్ని తట్టుకుండా వదిలిపెట్టావు? ఆ రోజు చిరంజీవి గారు నుంచున్నారు, చిరంజీవి గారి కుటుంబాన్ని, చిరంజీవి గారి ఇంట్లో ఆడవాళ్ళని కూడా ఘోరంగా తిట్టించావు కదా మీ పార్టీ నాయకులతో. ఈరోజు పవన్ కళ్యాణ్, కేవలం పవన్ కళ్యాణ్ వల్లే కదా లాస్ట్ టైం నువ్వు గెలిచావు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ ఇది మంచి ఇది చెడు అని చెబుతుంటే అమ్మ రెక్కలు తిట్టిస్తావా? పవన్ కళ్యాణ్ నిన్నే పవన్ ప్రెస్ మీట్లో బాధపడుతూ చెప్పాడు, ఎవరిని వదిలేశావు? మొన్నదాకా కాళ్ళు పట్టుకున్నావు మోడీ గారివి, మోడీ సెలవు చెప్పావు, అదే మోడీని హీనంగా తిడుతున్నావు. ఎవరు వదిలిపెట్టావు? రాహుల్ గాంధీని తిట్టావు, సోనియా గాంధీని తిట్టావు, ఇప్పుడు వాటేసుకున్నావు, ఇప్పుడు ముద్దు పెట్టేసుకుంటున్నావు, నువ్వు ఎవరు వదిలిపెట్టావు? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.